రోమన్ సామ్రాజ్యం ఒక వ్యక్తిని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని చెప్పి, ప్రజలందరూ రెచ్చగొడుతున్నాడని చెప్పేసి తనను సిల్వ చేసిన అందరూ అప్పుడు ఏం చేయాలి వ్యక్తిని అంటే సిల్వ చేయాలి అని సిల్వ చేసింది ఆయన యేసు ప్రభు. సిల్వ చేసేంత వరకు ఆయన దోషిగా దొంగగా ద్రోహిగా ముద్ర వేసిండు. సిల్వ చేసిన తర్వాత ఆయన చరిత్ర బయటికి వచ్చిన తర్వాత ఆయన మొత్తం ఆ ప్రపంచానికి దేవుడే కూర్చున్నాడు. అంటే సత్యం ఎప్పుడు దాగదు, కొంచెం లేట్ అవుతుంది. ఈ దేశంలో అందరికి హక్కులు ఇచ్చినటువంటి భారత పితా బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్వాతంత్ర ఉద్యమకుల ద్రోహి అని, ప్రజా బ్రిటిష్ ఏజెంట్ అని చాలా విధాలుగా మొత్తం ఈ దేశాన్ని కులాల వైపుగా మొత్తం కులాలుగా విడదీస్తున్నాడని చెప్పేసి ద్రోహిగా అన్ని కులాలను విడదీస్తున్నటువంటి ఒక విభజనకర్తగా ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి స్వతంత్ర నాయకులు అందరూ గాంధీ అంటే అందరూ పేర్లద్దు కానీ అంబేద్కర్ అంటే ఆయన నిందిస్తే, అంబేద్కర్ చనిపోయిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంబేద్కర్ చరిత్రను మన్నుగప్పి 1000 తాడిశక్కల లోతుల తీసుకుపోయి అంబేద్కర్ చరిత్రను నాశనం చేస్తే కాలుష్యం వచ్చి పాతాళంలో ఉన్నటువంటి అంబేద్కర్ ఫిలాసఫీని ఆకాశం ఎత్తిండు. అప్పుడు అంబేద్కర్ చరిత్ర సత్యం తెలియక తప్పలేదు, సత్యం ఎన్నో రోజులు దాగదు. ఈ దేశంలో రావణాసురుడిని ప్రతి సంవత్సరం కాలుస్తున్నాం. అందరూ ఇంతకుముందుకు పూజలు చెప్పినట్టు స్వామి చెప్పినట్టు ప్రతి సంవత్సరం కాలుస్తున్నాం. అట్లనే ఏదో రోజు రావణాసురుని చరిత్ర కూడా బయటికి రాక తప్పదు. సత్యం ఎప్పుడు ఆగదు, సత్యం ఎవరు దాచినా దాగదు. ఇంత ట్రూత్ ఉన్నటువంటి గొప్పతనం. నొప్పును మనం నొప్పును ఎంత చేతిలో పట్టుకున్నా కాల్చక మారదు. పూదోటను నువ్వు ఆపగలవచ్చు, దాని సువాసన నువ్వు ఆపలేవు అనే సత్యం అన్నంటే. కాబట్టి రావణ చరిత్రను ద్రవిడ హిస్టరీని బయటికి తీరావడం, దానికి మా వంతుగా ఒక విద్యార్థి నాయకుడిగా పాటలు రాసిన రచయితగా ఈ సంస్థ సత్యాన్ని తీసుకురావడానికి పోషమ్మ మైసమ్మ కట మైసమ్మ దేశంలో ఉన్నటువంటి ఆది ద్రవిడ దేవతలందరినీ వీరనారులని కాకతీయ రాజులేమో రాజులైన వాళ్ళ మీద పోరడినటువంటి సమ్మక్క సరకం దేవతలేమో వాళ్ళందరూ మన ద్రవిడ దేవతలు. ఈ సత్యాన్ని ఈ నీతిని ముందుకు తీసుకెళ్లేటువంటి సంస్థకు ఉస్మానియా విద్యార్థిగా మన అందరం కూడా అండగా ఉండాలి, దీన్ని కొనసాగించాలి. ముఖ్యంగా ఆరూరి సుధాకర్ గారు ఇది మీద అంటే తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. తన ఒక్కటి బాధ్యత కాదు చరిత్రను బయటకు తీసుకురావడం మన అందరి బాధ్యత. కాబట్టి చాలా దూరం నుంచి వచ్చింది, చాలా టైం అయితే కొంచెం రూమ్ కన్సిస్టెంట్గా ఉంది. కాబట్టి మిత్రులారా పాటల ప్రస్తావన ఇప్పటిదాకా మిత్రులు చెప్పింది. చిన్నప్పుడు నేను మా సార్లు ఒక పాట రాసినప్పుడు తెలియనప్పుడు మా సార్లు చాలా గొప్ప దేవుళ్ళు ఈ మా మేమున్న స్కూల్ దేవాలయం లాంటిది. తర్వాత మా సార్లు రిటైర్మెంట్ అయితే అంటే నరకాసురుని నీతి చూసి మైసూరవారాసుడిగా నిలిచి శంభుకుని ఆది చేసి రాహుకేతుల కన్నారా చూసి హీరాతకుని అడుగు చూసి మారీచుడిగా మీసాన్ని చూసి కండోర గప్పుల తరువైన మహావీరులారా ఆది జంబలి వారసులారా
పేర్లు అందరూ కూడా దేశంలో పండుగలు జరుపుకుంటే మంచి జరుగుతే పండుగ జరుపుకుంటారు, పండుగ జరుపుకుంటారు, మనుషులను చంపుకుని ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ అంత పండుగ జరుపుకోరు. జీసస్ పుట్టినందుకు పండుగ, బొమ్మకొక పుట్టినందుకు పండుగ, కానీ రావణాసురుడు పుట్టిన చంపడం ఒక పండుగ అనేది ఎక్కడ కూడా లేదు ప్రపంచం. ఈ దేశమున వాసులు నిలువెత్తు నీతి రాసులు, నిలువెత్తు నీతి రాసులు, నిలువెత్తు నీతి రాసులు. ఈ దేశమున వాసులు నిలువెత్తు నీతి రాసులు, నిలువెత్తు నీతి రాసులు, నిలువెత్తు నీతి రాసులు. ప్రేమ దయా కలిగినట్టి గొప్ప త్యాగమూర్తులు, గొప్ప త్యాగమూర్తులు, గొప్ప త్యాగమూర్తులు. అన్యాయం ఎదుగని ఆదివాసి జీవులు, రాక్షసముద్దునల రక్షకులు. జై జై వీరుడా రావణాసురుడా.